Hi friends, meme chese interesting videos me mobile lo notification ga raavali ante maa channel ni subscribe cheskondi. Alage pakkana unna bell icon ni click cheyandi. Hi friends, welcome back to our channel. Guddu manchi paustik aaharam. Chinna pillalu modalukoni musali vari varaku doctorlu guddu tinamani chebutaru. Kodi guddu edige pillalaku chaalinani proteinlanu andajestundi. Poshakaharalemito baadhapade varani rojuko guddu tinalsindiga vaidyulu salahalistuntaru. Mana desamlo guddu vaadakam adhikamani cheppali. Guddunu pala roopalalo aaharanga teesukuntaru. Pachi guddu sonanu notilo posukoni mingadam, guddunu udikinchi tinadam, udikinchina guddu bread ni kalipi toast ga kuda chestuntaru. Ante kaakunda guddunu palavulo biryanilo ruchi kosam vaadataru. గుడ్డి ద్వారా మనకందే పోషకాలు చూసినట్లయితే క్యాలరీలు 70 నుంచి 80, ప్రోటీన్లు 6 గ్రాములు, కొవ్వులు 5 గ్రాములు, కొలెస్ట్రాల్ 190 గ్రాములు, నీరు 87%. గుడ్డులో పలు రకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్ఫరస్, అయోడిన్, సెలీనియం, ఐరన్, జింక్లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేసేవే. గుడ్డు పౌష్టిక ఆహారం. శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. పిల్లల పెరుగుదలకు మంచిది. కూరగా వాడుకోవచ్చు. కోడిగుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినే వారికి శుక్లాలు వచ్చే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది. సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది. కాబట్టి డైటింగ్లో ఉన్నవారు కూడా గుడ్డు తీసుకోవచ్చు. బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వలన గుడ్డు తీసుకునే కడుపు నిండినట్లుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకునివ్వదు. అందువలన పరిమిత ఆహారం తీసుకుని బరువును నియంత్రించుకోగలుగుతారు. ఇందులో పచ్చసొనలో ఉండే కొవ్వు కంటెంట్ వలన గుండెకు సంబంధించిన నాళాల్లో కొవ్వు పెరిగి ముందు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కోడిగుడ్డు అంటే కోడిగుడ్డు మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొలకెత్తిన గింజలు మీ సంపూర్ణ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చి అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలతో కూడుకుని ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఉన్నాయి. విత్తనాలు లేదా కూరగాయ ముక్కలను నీటిలో నానబెట్టినప్పుడు క్రమంగా అవి మొలకెత్తడం ప్రారంభమవుతాయి మరియు ఈ ప్రక్రియను స్ప్రౌటింగ్ అని వ్యవహరిస్తారు. మొలకెత్తిన గింజలు తేలిగ్గా పెరుగుతాయి మరియు మీ ఆహార ప్రణాళికకు జోడించదగిన విధంగా అనువుగా ఉంటాయి. గింజలను నీటిలో నానబెట్టినప్పుడు మొక్కలుగా పరిణతి చెందడానికి ప్రయత్నిస్తుంది. క్రమంగా గింజల నుండి మొలకలు ప్రారంభమవుతాయి. విత్తనాలను కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టిన తర్వాత అవి తేమ మరియు ఉష్ణోగ్రతల సరైన కలయికను బహిర్గతమైనప్పుడు మొలకలు రావడం ప్రారంభమవుతుంది. మరియు 2 నుంచి 7 రోజుల పాటు పెరగడానికి అనుమతించబడతాయి. మొలకెత్తిన గింజలు సాధారణంగా 2 నుండి 5 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. మొలకెత్తే ప్రక్రియ గింజల్లోని పోషకాల స్థాయిలను రెట్టింపు చేస్తుంది. మొలకెత్తిన గింజలు ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ కే యొక్క అద్భుతమైన వనరుగా ఉంటుంది. మొలకెత్తే గింజలు ప్రోటీన్ నిల్వల్లో అధికంగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. మొలకెత్తిన గింజలు యాంటీ ఆక్సిడెంట్లు మరియు మొక్కల సమ్మేళనాల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక స్థాయిలో ఆవశ్యక అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటాయి. మొలకెత్తిన గింజలలో ఉండే ప్రోటీన్ నిల్వలు సులభంగా జీర్ణమవుతాయి. ఎందుకంటే మొలకెత్తే ప్రక్రియ సమయంలో యాంటీ న్యూట్రియంట్స్ శాతాన్ని తగ్గించి పోషకాలను శరీరం గ్రహించడానికి సులభంగా ఉండేలా చేస్తుంది. మొలకెత్తిన గింజలు అధిక మొత్తాలలో సజీవ ఎంజైమ్లను కలిగి ఉంటాయి. ఇవి జీవక్రియ ప్రక్రియను పెంచడంలో మరియు శరీరంలోని రసాయనిక చర్యలను మెరుగుపరచడంలో సహకరిస్తాయి. ఆహారాన్ని పగులగొట్టి జీర్ణవాహిక ద్వారా పోషకాల శోషణను పెంచడానికి ఎంజైమ్లు సహాయం చేస్తాయి. దీనికి అదనంగా మొలకెత్తిన గింజలు అధిక మొత్తంలో పీచును కలిగి ఉంటాయి. ఇది మల విసర్జన సజావుగా సాగేలా చేస్తుంది మరియు మలబద్ధకం అవకాశాలను తగ్గిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.